నమస్తే సజ్జ న్యూస్ కు స్వాగతం నా పేరు చైతన్య ముందుగా నేటి ముఖ్యాంశాలు చూద్దాం జిల్లాలో పార్టీ పరిస్థితిపై నేతలతో చర్చించిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాదలేని శ్రీనివాసరెడ్డి పెంచిన వేతనాల జీవోని వెంటనే విడుదల చేయాలని అంగన్వాడీల ధర్నా అరెస్టు చేసిన పోలీసులు ఐడీబీఐ బ్యాంకును ప్రైవేటీకరిస్తే ఊరుకోం బ్యాంకు ఉద్యోగ సంఘాల నేతల వార్నింగ్ మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు వచ్చారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు ఆయన్ను కలిసి పలు విషయాలు చర్చించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించి పార్టీ కార్యక్రమాల గురించి నాయకులను ఆయన అడిగి తెలుసుకున్నారు. బ్రిలియంట్ కంప్యూటర్స్ వారి ఆధ్వర్యంలో జరగనున్న బ్రిలియంట్ సెట్ పోర్ట్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ స్పెషలిస్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2016 బ్రోచర్ను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఆవిష్కరించారు. ఈ ఛాంపియన్షిప్ పోటీల్లో 22,000 మంది పాల్గొంటున్నట్లు బ్రిలియంట్ కంప్యూటర్స్ ఎండీ నామతుల్లా తెలిపారు. కనగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విభిన్న మతాలు ప్రాంతాలు గల భారతదేశానికి అత్యంత ప్రతిష్ట కలిగిన పటిష్టమైన రాజ్యాంగాన్ని అందించిన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చరిత్రార్థుడని ఒంగోలు నగర కార్పొరేషన్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ కొనియాడారు. రామ్నగర్ మున్సిపల్ పాఠశాలలో జరిగిన రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నిర్వాహకులు పాలడుగు శ్రీధర్ విజేంద్ర బహుజన్ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. రచించినటువంటి రచనా సంఘం సభ్యులు 7 ప్లస్ వారి అధ్యక్షుడు అంబేద్కర్ గారు కలిసి భారత రాజ్యాంగ సభకి అధ్యక్షులుగా ఉన్నటువంటి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి సమర్పించి ఆ ముసాయిదాని భారత రాజ్యాంగ సభ ఆమోదించినటువంటి ఈ దినాన్ని తప్పనిసరిగా భారత ప్రజలు గుర్తుంచుకోవాలి అని అన్ని రంగాల్లో జరిగినటువంటి విశేషమైనటువంటి వ్యక్తిత్వాలను గురించి కూడా అందరి విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఈ యొక్క రాజ్యాంగం యొక్క విలువల గురించి గొప్పతనాన్ని గురించి దాన్ని రాసిన వ్యక్తుల గురించి అన్నిటి గురించి కూడా అందరికీ తెలియచెప్పాలనేటువంటి ఒంగోలు కర్నూలు రోడ్లో ఏర్పాటు చేసిన ఎంఎంఆర్ రెసిడెన్సీ రెస్టారెంట్ను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కనగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావు, బీజేపీ రాష్ట్ర నాయకులు బత్తి నరసింహారావు, ఎంఎంఆర్ రెసిడెన్సీ ప్రొపరేటర్స్ మేడిశెట్టి జయశ్రీ, దేనుకొండ కృష్ణమోహన్, పివి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. Yeah.
పట్టణంగా రాయలసీమ మీదుగా ఈరోజు ఇటు కనెక్టివిటీ ప్రధానంగా ఒంగోలు కేంద్రంగా అమరావతికి కనెక్టివిటీ అయ్యే పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో మంచి రెస్టారెంట్లు కానీ లాడ్జెస్ కానీ అవసరం ఉన్న స్థితిలో శ్రీమతి జయశ్రీ గారు ఎంఎంఆర్ రెసిడెన్సీ పేరు మీదుగా ఒక మంచి ఈ హోటల్ లాడ్జి అండ్ రెస్టారెంట్ని నిర్మాణం చేయటం, దీన్ని శాసనసభ్యులు బాబురావు గారు అలాగే ఇక్కడే ఈ పరిశ్రమలో ప్రధానంగా హోటల్స్ పరిశ్రమలో ఒక పితామహుడిగా ఒంగోలు అదేవిధంగా కాన్ఫరెన్స్ హాల్ కింద రెస్టారెంట్ మూడు రకాలుగా ఈ హోటల్ ఇక్కడ ఒంగోలు పట్టణంలో మా కలిగిరి నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చి ఓపెనింగ్ చేయడం అనేది మాకు చాలా సంతోషించదగ్గ విషయం. అదేవిధంగా హోటల్ కి మన జయశ్రీ గారు అదేవిధంగా వాళ్ళ ఆధ్వర్యంలో హోటల్ ఇది ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా మంత్రి గారైనటువంటి మాణిక్యాలరావు గారు అదేవిధంగా రావడం అనేది చాలా హర్షదయమైన విషయం. గవర్నమెంట్ పార్టీ ప్రభుత్వం యొక్క ప్రధాన జిల్లాలో పెద్ద హోటల్స్ కి ఇంకా అన్ని రకాలైనటువంటి దాన్ని కూడా ప్రోత్సహించడం ప్రభుత్వం సాగు చేసిన 29న మధ్యాహ్నం 2 గంటలకు జీవీఎస్ సంస్కృత పాఠశాలలో పండిత పరిషత్ కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి బి వెంకటేశ్వర్లు తెలియజేశారు. కార్యవర్గ సభ్యులందరూ హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడుకొన్ని వాణిజ్య ప్రకటనలు. న్యూస్ కు తిరిగి స్వాగతం. పెంచిన వేతనాల జీవోను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు కలెక్టరేట్ ను ముట్టడించి కార్యక్రమం నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ ను ముట్టడి చేస్తున్న కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. Thank you.
ఆపదలో ఉన్న వారిని రక్షించేందుకు యువత రక్తదానం చేయాలని ఆంధ్ర బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ కేఎస్పీవీ రమణమూర్తి పిలుపునిచ్చారు. ఆంధ్ర బ్యాంకు ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా రిమ్స్ లో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. రక్తదానం చేయడం అంటే ప్రాణదానం చేయడమేనన్నారు. 25 మంది బ్యాంకు సిబ్బంది ఈ సందర్భంగా రక్తదానం చేశారు. రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాజ్ కుమార్, డాక్టర్ భగీరథి, ఆంధ్ర బ్యాంక్ మేనేజర్లు పీకే రాజేశ్వరరావు, వేణుగోపాల్, బాలకోటయ్య, అనిల్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన ఒంగోలు పట్టణంలో రిమ్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో రిమ్స్ వారి హార్దిక సహాయంతో ప్రోద్బలంతో ఇవాళ ఆంధ్ర బ్యాంక్ స్టాఫ్ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ స్వచ్ఛందంగా మా ఉద్యోగులు వారందరి వారు వచ్చి దగ్గర దగ్గర 25 మంది రక్తదానం చేయడం జరుగుతుంది. ఇటువంటి ఒక మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేస్తున్నందుకు, మమ్మల్ని ఆర్గనైజ్ చేయడానికి ప్రోత్సహించినందుకు రిమ్స్ డైరెక్టర్ రాజకుమార్ గారికి, ఆయన సిబ్బందికి మరొకసారి ఆంధ్ర బ్యాంక్ తరఫు నుంచి మా ధన్యవాదాలు తెలుపుతున్నాను. డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి జన్మదిన సందర్భంగా జరిపిన వారోత్సవాల్లో ఆంధ్ర బ్యాంక్ సిబ్బంది, ముఖ్యంగా డీజీఎం గారు, ఏజీఎం గారు చొరవ తీసుకుని ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వీరిని చూసి చాలామంది ఇదే ఇన్స్పిరేషన్ తోటి ఇలాంటి మంచి కార్యక్రమాలు జరపడానికి చాలా అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ ఆంధ్ర బ్యాంకు డీజీఎం, ఏజీఎం గారికి మరియు వారి సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. స్థాపక దినోత్సవ వారోత్సవాల సందర్భంగా ఈరోజు రిమ్స్ బ్లడ్ బ్యాంక్ వచ్చేసి ఇక్కడ రక్తదానం చేస్తున్న రక్తదాతలందరికీ మా అభినందనలు, కృతజ్ఞతలు. ఆంధ్ర బ్యాంక్ యాజమాన్యం వారికి మా కృతజ్ఞతలు. పత్తికి మద్దతు ధర ప్రకటించే విషయంలో ప్రభుత్వం మేనమేషాలు లెక్కిస్తుందని స్వామినాథన్ కమిటీ సిఫార్సులో అమలు చేసి సంవత్సరం గడిచినా ఇంతవరకు ఆ ఊసే ఎత్తడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షులు మారెడ్డి సుబ్బారెడ్డి విమర్శించారు. దేశవ్యాప్తంగా పత్తి ఉత్పత్తులు తగ్గుతున్నా మద్దతు ధర కల్పించే విషయంలో మేనమేషాలు లెక్కిస్తుందని, ఎకరాకు సరాసరి 20 క్వింటాళ్లకు దిగుబడి వస్తుంటే ఈ ఏడాది 12 క్వింటాళ్లకు పడిపోయిందని అన్నారు. రాష్ట్రంలో పత్తి మాఫియా వల్ల రైతాంగం మద్దతు ధర రాక ఖర్చులు పెరిగిపోయి ఆత్మహత్యల పాలవుతున్నారని అన్నారు. పత్తికి మద్దతు ధర కల్పించేందుకు
అన్ని పార్టీలతో కలిసి పోరాటం చేయడానికి సమాయత్తమవుతున్నామని అన్నారు. ఈ సంవత్సరం ఖరీఫ్ రవి సీజన్లో వర్షం తక్కువగా ఉన్నప్పటికీ వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పటికీ పంట సాగు తగ్గించినప్పటికీ ప్రతి పంటని రైతాంగం ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ప్రతి పంటను సాగు చేయటం జరిగింది. ప్రకాశం జిల్లాలోనే అత్యధికంగా ప్రతి పంట సాగు చేయటం జరిగింది. ఎన్నో కష్ట నష్టాలు ఓర్చి ప్రతి పంటని రైతాంగం సాగు చేయటం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మద్దతు ధర పెంచే విషయంలో గత సంవత్సరం 50 రూపాయలు పెంచి మరలా రైతాంగానికి ముష్టి వేసినట్టు 50 రూపాయలు మద్దతు ధరగా ప్రకటించి 50 రూపాయలు పెంచడం జరిగింది. ముఖ్యంగా డాక్టర్ స్వామినాథన్ గారి కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని చెప్పి స్వామినాథన్ కమిటీ సిఫార్సుల్ని వారు ఏమాత్రం పట్టించుకోకుండా స్వయంగా నిర్ణయం తీసుకుని రైతాంగానికి ఇచ్చిన హామీల్ని నట్టేట ముంచే ఈ పాలకులు చేయటం జరుగుతుంది. ప్రగతి భవన్లో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయాన్ని అంజయ్ రోడ్ లో గల సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ విద్యార్థులు ముట్టడించారు. వసతి గృహానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారని వెంటనే పునరుద్ధరించాలని నినాదాలు చేశారు. అంజయ్ రోడ్ లో ఉన్నటువంటి హాస్టల్ ఎస్సీ మాదిగ దానికి సంబంధించిన ఎస్సీ టూ హాస్టల్కి సంబంధించినటువంటి ఈరోజు ఉదయం ఎలక్ట్రిసిటీ బోర్డు సంబంధించి కరెంటు కట్ చేయడం జరిగింది. అది ఖచ్చితంగా ఎందుకంటే హాస్టల్కి కరెంటు లేకపోతే చదువుకునే దగ్గర నుండి అక్కడ వాటర్ ప్రాబ్లం అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ ఇబ్బందులతో పిల్లలు మరి ఆందోళన చెంది ఇక్కడ సోషల్ వెల్ఫేర్ డీటీ గారి దగ్గరికి రావడం అయింది. కలిసినప్పుడు ఆమె మేడం గారు వెంటనే స్పందించి ఆ యొక్క కరెంటు ఇచ్చే విషయంలో కానీ అక్కడ ఉన్న మోటార్ విషయంలో కానీ ఈ అకాడమిక్ ఇయర్కి వచ్చేసరికి పిల్లలకి లాస్ట్ ఈ పాస్ విధానం అనేది మొదలుపెట్టారు. దాంట్లో పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగింది. ఇప్పుడు డీడీ కోడ్ అని కొత్తగా పెట్టడం జరిగింది. ఆ డీడీ కోడ్లో ఇద్దరు పిల్లలకి చాలా ఇబ్బందులు పడుతున్నారు. డీడీ కోడ్ రిజిస్ట్రేషన్ క్లోజ్ చేశారు, ఇన్ఫర్మేషన్ లేకుండా క్లోజ్ చేయడం అనేది జరిగింది. ఇలాంటి వ్యవస్థని త్వరగా నిర్మూలించి కొత్తగా లాస్ట్ ఇంతకుముందు అయితే ఎలా ఉందో అలానే ఉంటే విద్యార్థులకు ఏ సమస్యలు లేకుండా ఉంటాయని తెలియజేసుకోవడం జరుగుతుంది విద్యార్థుల సమస్యగా. ఇంకొకటి ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ మిషన్ల ద్వారా భూముల సర్వేని వేగవంతం చేయవచ్చని సర్వే శిక్షకులు షేక్ రిజ్వాన్ తెలిపారు. ఏబిఎం జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఈ శిక్షణలో పలువురు సర్వేయర్లు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. న్యూస్కు తిరిగి స్వాగతం. ఐడీబీఐ బ్యాంకు ప్రైవేటీకరణకు నిరసనగా ఐడీబీఐ బ్యాంకు ఉద్యోగులు, బ్యాంకు ఉద్యోగ సంఘాల నేతలు బ్యాంకు ఎదుట నిరసన తెలిపారు. ప్రభుత్వం తక్షణం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగ సంఘాల నాయకులు రామచంద్రరావు, పికె రాజేశ్వరరావు, పార్థసారథి వెంకట్రావు, వేణుగోపాల్, కిషోర్ పరమేష్, రామారావు, నరేంద్రబాబు తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ధర్నా కార్యక్రమానికి సమ్మెకు ప్రధానమైనటువంటి కారణం ఇవాళ ఐడీబీఐని ప్రైవేట్ పరం చేయాలని చెప్పి గవర్నమెంట్ ప్రయత్నిస్తా ఉంది. దానికి నిరసనగా ఈ రోజున భారీ ఎత్తున ఈ సమ్మె కార్యక్రమం ప్రతి ఐడీబీఐ బ్రాంచ్లో జరుగుతూ ఉంది. కామ్రేడ్స్, ఇవాళ ఈ ఐడీబీఐ బ్యాంకు 1964లో స్థాపించినప్పటి నుంచి ఒక ఎక్సలెంట్ ఎక్స్టర్నల్ ఆర్గాన్గా రిజర్వ్ బ్యాంకుకి పనిచేస్తూ ఉంది. 1977 తర్వాత ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్గా ఇది మార్చిన తర్వాత 51.8% షేర్స్ తోటి మరి ఒక బ్యాంకును కూడా ఒక ప్రైవేట్ బ్యాంకుని యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ వెస్టర్న్ బ్యాంకు అనే ఒక బ్యాంకును కూడా తనలో విలీనం చేసుకుని 443,000 కోట్ల రూపాయల వ్యాపారంతో
76.8% ప్రభుత్వ వాటా తోటి ఇవ్వాలన్న ఐడీబీఐ బ్యాంక్ ని ప్రైవేటైజేషన్ చేయడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ గా, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గా ఏఐబిఓఏ ఏఐబిఈలు దీన్ని ఖండిస్తున్నాం ముక్తకంఠంతో. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 52% 49% తగ్గించడానికి వ్యతిరేకిస్తూ ఏదైతే రేపు శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టబోతున్న బిల్లుని వ్యతిరేకించడం కోసం ఐడీబీఐలో పనిచేస్తున్న అధికారులు కానివ్వండి, అదే అవార్డ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఈ నిర్ణయాన్ని, ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాలనే ఉద్దేశంతో ఈ సమ్మెలోకి మేము దిగటం జరిగింది. దీనికి ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పూర్తి మద్దతును తెలియజేస్తూ ఏదైతే ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన ఉద్దేశం ఈ ప్రైవేటీకరణ కానివ్వండి, అదేవిధంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉన్న వాటాను తగ్గించడాన్ని మేము ప్రధానంగా వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి అదే ఉద్దేశం ఈ ఐడీబీఐ కూడా ఫాలో అవుతుంది. కాబట్టి అందుకు మేము ఈ స్ట్రైక్ పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాము. దేశవ్యాప్తంగా ఐడీబీఐ యునైటెడ్ ఫోరం ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె చేయడం జరుగుతుంది. దీనికి మద్దతుగా ఏఐబిఓ లీడర్స్ అందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గవర్నమెంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈరోజు మేము స్ట్రైక్ చేస్తున్నాం. గవర్నమెంట్ లాస్ట్ మంత్లో ఫైనాన్స్ మినిస్టర్ ఒక ప్రకటన ఇచ్చారు, గవర్నమెంట్ ఐడీబీఐని యాక్సిస్ బ్యాంక్ మోడల్ లాగా చేస్తామని. దాన్ని మేము వ్యతిరేకిస్తూ దీన్ని ఇంతటితో ఆకుండా ఫ్యూచర్లో ఇండెమ్నిటీ స్ట్రైక్కి పోరాడతామని. సినీ కళామ తల్లికి రెండు కళ్ళు అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు అని ఆంధ్ర బ్యాంక్ డీజీఎం కేఎస్పీవి రమణమూర్తి అన్నారు. వీరి నటనకు ఘంటసాల మాస్టర్ గాత్రం వన్నె తెచ్చిందని చెప్పారు. భాగ్యనగరంలోని తన కార్యాలయంలో ఆయన అక్కినేని కళా పరిషత్ ప్రారంభ బ్రోచర్ను ఆవిష్కరించారు. కల్లగుంట వెంకటేశ్వర్లు స్మారకార్థం డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటలకు అక్కినేని కళా పరిషత్ ఆధ్వర్యంలో సీవీఎన్ రీడింగ్ రూంలో నిర్వహిస్తున్న నటసామ్రాట్ పాటలతో స్వరాభిషేకం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర బ్యాంక్ ఏజీఎం జేవీఎన్ శర్మ, అక్కినేని కళా పరిషత్ అధ్యక్షుడు కల్లగుంట కృష్ణ, సభ్యులు ఎల్ఐసి మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. వీళ్ళందరూ కలిసి ఒంగోలులో అక్కినేని కళా పరిషత్ అనే ఒక కొత్త సాంస్కృతిక సంస్థని ప్రారంభింపు చేస్తున్నారు. ఇవాళ దాని సందర్భంలో నన్ను కూడా అందులో భాగంగా ఉండమని కోరడం నాకు చాలా ఆనందంగా ఉంది. నిజం చెప్పాలంటే చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో నేను అక్కినేని నాగేశ్వరరావు ఫ్యాన్స్ అసోసియేషన్లో ఉండేవాళ్ళం. అటువంటి ఆ గొప్ప వ్యక్తిని మళ్ళీ ఇవాళ ఇంకొకసారి తలుచుకోవడం చాలా ఆనందంగా ఉంది. నిజంగా తెలుగు సినీ కళామ తల్లికి అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు గారు ఇద్దరు రెండు కళ్ళు అయితే, ఆ రెండు కళ్ళకి ఒక రూపునిచ్చిన గొప్ప వ్యక్తి ఎవరంటే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. అటువంటి ఆయన పాటలతో, నాగేశ్వరరావు గారి పాటలతో స్వరాభిషేకం కార్యక్రమాన్ని, అలాగే ఈ కళా పరిషత్తు ప్రారంభించడాన్ని నేను మనసారా అభినందిస్తున్నాను. ఈ కళా పరిషత్తు చాలా మంచి సాంస్కృతిక కార్యక్రమాలను తీసుకురావాలని, ఒంగోలు నగరంలో ఒక తలామానికంగా ఉండాలని మనసారా కోరుకుంటూ దీనికి బాధ్యత వహిస్తున్నటువంటి అందరినీ మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న పారామెడికల్ సిబ్బందిని యథాతథంగా పర్మనెంట్ చేయాలని యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కారుసల శ్రీనివాసరావు మాట్లాడుతూ 2001 నుండి మహిళా ఆరోగ్య కార్యకర్తలు, ల్యాబ్ టెక్నీషియన్స్, స్టాఫ్ నర్సులు, మగ ఆరోగ్య కార్యకర్తలు, ఫార్మాసిస్టులు పనిచేస్తున్న జీతాలు మాత్రం గొర్రెకు తోక బెత్తడి అన్నట్లు జీతాలు పెంచడం లేదని విమర్శించారు. ఈ విషయంలో 21 సంవత్సరాలుగా విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. పీఆర్సీ ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కె శ్రీధర్బాబు, కార్యదర్శి బి శంకర్, వై సురేష్, ఆవులయ్య, బి వెంకటేష్, పద్మ, కె జయరామరెడ్డి, జి వెంకటేశ్వర రెడ్డి, పి రత్నకుమారి, ప్రతాప్, టి వెంకటరమణ, కె శ్రీనివాసరావు, ఏ సూర్యనారాయణ, కె కృష్ణమోహన్, ఎంవి రమణమూర్తి, వైబి కొండయ్య, రామస్వామి తదితరులు పాల్గొన్నారు. కొండంత రాగం తీసి పిచ్చిగుంట్ల పాట పాడినట్టుగా ఒక సామెత ఉంది. 300,000 మంది ఉంటే 3,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు మాత్రమే, కాంట్రాక్ట్ ఉద్యోగులు మాత్రమే ఉన్నారని చెప్పి ఒక లెక్క మంత్రివర్గ ఉపసంఘం చెబుతా ఉంది. ఇది పూర్తిగా తప్పుడు లెక్క. కాబట్టి 300,000 మంది జీవితాలని ఈరోజు బలిపెట్టి 3,000 మందిని పర్మనెంట్ చేస్తున్నామని చెప్పడం అంటేనే దుర్మార్గమైన విషయం.
కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ 3 లక్షల మందిని ఏదైతే అన్ని అర్హతలు ఉండి డిఎస్సి ద్వారా నియామకం జరిగి పర్మనెంట్ పోస్టుల్లో నియామకం జరిగి పర్మనెంట్కి అర్హతలు ఉన్న వాళ్ళు ఇంతమంది ఉంటే వీళ్ళందరినీ వెంటనే పర్మనెంట్ చేయాలి, తమ ఎన్నికల వాగ్దానాన్ని నిలుపుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఐటియు రాష్ట్ర కమిటీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దేశంలోని కోట్లాది మంది అణగారిన వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిరస్మరణీయుడని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. ఒంగోలు వచ్చిన మంత్రి మాణిక్యాలరావు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు మువ్వల వెంకటరమణ, రాష్ట్ర నాయకులు బత్తిన నరసింహారావు, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ముదివర్తి బాబురావు, మలిశెట్టి శ్రీనివాసరావు, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కనమాల రాఘవులు తదితరులు పాల్గొన్నారు. పెళ్లూరు గ్రామంలో జాతీయ రహదారి పక్కన నూతనంగా నిర్మించిన గంగమ్మ పోలేరమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. విశాఖ శారదా పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ పాల్గొని అభిభాషణ చేశారు. ఈ ప్రతిష్ట కార్యక్రమంలో భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. మా దయచేసి స్వామి వారిని తాకద్దు. చేసి అందరూ కూడా విజ్ఞప్తి, అష్టబంధనం తీసుకురండి. ఆయన విభజన జరిగిన ప్రతి కులానికి ఒక దేవతని పెట్టి ఆ దేవత యొక్క బలము చేత, ఆ దేవత యొక్క శక్తి చేత ఆ కులం నిర్మాణం గట్టిగా ఉండడానికి పూర్వీకులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నేను రావడం చాలా ఆనందంగా ఉంది. అద్భుతమైన కార్యక్రమం. నిత్య పూజలతోటి, నిత్య కైంకర్యాలతోటి, ధూప దీప కైంకర్యాలతోటి నిత్యం బ్రహ్మాండంగా జరగాలి. ఇంత దేవాలయం కట్టిన యజమాని చాలా గొప్పవాడు, అదృష్టవంతుడు. అది చాలా గొప్ప విషయం. ఈరోజు మహాత్మా గాంధీ సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో పార్టీ పరిస్థితిపై నేతలతో చర్చించిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి. పెంచిన వేతనాల జీవోని వెంటనే విడుదల చేయాలని అంగన్వాడీల ధర్నా, అరెస్టు చేసిన పోలీసులు. ఐడీబీఐ బ్యాంకును ప్రైవేటీకరిస్తే ఊరుకోం, బ్యాంకు ఉద్యోగ సంఘాల నేతల వార్నింగ్. సత్య న్యూస్ లో నేటి మాట. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించవలసి రావడమే అన్నింటికన్నా పెద్ద ఆటంకం. సత్య న్యూస్ ఇంద్ర సమాప్తం. తిరిగి మరో బట్టలు కలుసుకుందాం. నమస్కారం.